తీసుకొచ్చిండ్రు సారు. మీరంతా ఎవరయ్యా? ఎందుకు నన్ను తీసుకొచ్చారు? నేనేం చేశాను? ఎస్సిపిఆర్కి నా ఇంటికి వెళ్ళావా? అవునయ్యా. ఎందుకురా? పెళ్లి ముహూర్తం కుదర్చడానికి రమ్మన్నారయ్యా. కుదిరిచావా పెళ్లి ముహూర్తం? ఎప్పుడు రావాలి పెళ్లి? ఆగస్ట్ 22 లోపల మంచి ముహూర్తం ఉంది. కానీ ఏంటి పెళ్లి వద్దన్నారా? అవునయ్యా. సెల్వస్వామి గురించి ధర్మకి తెలిసినంతగా ఈ లోకంలో ఎవరికి తెలియదుగా. బెదిరించాడంటే అన్నంత పనిచేస్తాడని నీకు బాగా తెలుసు. అందుకే అర్జెంటుగా పెళ్లి క్యాన్సిల్ చేశావు. వెరికి బొంద. ధర్మ గురించి సెల్వస్వామికి తెలిసినంతగా ఈ లోకంలో ఎవరికి తెలియదని నేను అనుకునేవాణ్ణి. అది నిజం కాదని అడుగడుక్కి రుజువు చేస్తున్నా. నేను భయపడి నిర్ణయం తీసుకున్నానని నువ్వు అనుకుంటే ఇప్పుడు కూడా నా గురించి నీకేం తెలియదని రుజువు చేస్తున్నా. పోరా. నా నిర్ణయానికి కారణం నువ్వు కాదు. నువ్వంటే భయము కాదు. నువ్వు ఫోన్ చేయకముందే నేను నిర్ణయం తీసుకున్నాను. వేరే కారణం వల్ల అంతేలే. అంతకన్నా ఏమనగలవు. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నంత మాత్రాన మిమ్మల్ని విడిచిపెడతానని ఆశలేం పెట్టుకోకు. నేను వదలను. ఏమైందిరా, భయంతో మాట పడిపోయిందా? నేను భయపడను సెల్వా. భయపడతావు. ఎవళ కోపం! ఆ మడయ ధర్మ పొమ్మంటే నా మాట వినకుండా ఈడనే ఉన్నాడు. సెల్వ చేతుల్లో సస్తాడు, కండిపా సస్తాడు. ఎప్పుడు వీళ్ళ నేను పంపేది? నా మాట వినడం లేదు. యారు చెప్తే వింటారు? శాంతి అమ్మా, శాంతితో మాట్లాడతాను. ఆ పిల్లే మొగుడికి అన్నకి చెప్పుకుంటుంది. అదే వాళ్ళ నేను నుంచి తీసుకుపోతుంది. హలో, శాంతి ఉన్నదా? ఉన్నారమ్మా. ఒకసారి పిలువు. మీరమ్మా? గోమ, మొన్న గుళ్ళో కలిసినానని చెప్పు. అలాగమ్మా. శాంతమ్మ కోసం ఫోన్ సార్. ఎవరు? ఎవరో గుళ్ళో పరిచయం అయ్యారట. హలో. హలో శాంతి, కొంచెం బిజీగా ఉంది. మీరెవరో చెప్తే కాసేపు అయ్యాక ఫోన్ చేస్తుంది. పర్వాలేదులే, నేనే కాసేపాకి ఫోన్ చేస్తానా. హలో. అనుకున్నాను మీరేనని. శాంతితో మీకేం పని? కొంచెం మాట్లాడాలా? మీరేం చెప్తారో నాకు తెలుసు. ధర్మకు చెప్పిందే తనకి చెప్తారు. సెల్వస్వామి పగ తీర్చుకోబోతున్నాడు. మీ అన్నయ్య నీ భర్తని తీసుకుని దూరంగా వెళ్ళిపో అంటారు. అంతేగా?
అమ్మా అక్కర్లేదు, మీరేం చెప్పక్కర్లేదు. నీకు అర్థం కావడం లేదు ఏసీపీ, సెల్వస్ చాలా కోపంగా ఉన్నాడు, మీ అందరినీ చంపేస్తాడు. ఎందుకంత ఘోరం జరిగినిస్తావు? నా మాట విని అంత దూరంగా పొండయ్యా. నువ్వు పోతానంటే ధర్మ కూడా పోతాడు, ఇల్లేనా అందరూ అనవసరంగా చస్తారు. అలా జరగకుండా ఉండాలంటే మా అందరితో వెళ్ళిపోమని చెప్పడం కాదు, సెల్వస్వామికి నిజం చెప్పండి. జరిగిన దాంట్లో ధర్మ తప్పేం లేదని, తప్పంతా మీదని చెప్పండి. ఇక్కడ అందరూ క్షేమంగా ఉంటారు. ఇల్లే, అది జరిగే పని కాదు. అయితే ఏం జరుగుతుందో జరగనివ్వండి, జరగబోయేదానికి బాధ్యులు మీరేనని గుర్తుంచుకోండి. ఇంకొక విషయం, సెల్వస్వామి మమ్మల్ని వదలకపోవడం కాదు, నేను సెల్వస్వామిని వదిలిపెట్టను. వీళ్లలో ఏ ఒక్కరికి హాని చేయడానికి ప్రయత్నించినా నేను అడ్డుకుంటాను, అతి దారుణంగా రియాక్ట్ అవుతాను. అది మీరు అయితే సార్కి ఇంకా చెప్పలేదు కదా? లేదమ్మా, ఇప్పుడు చెప్తా. చెప్పకరా, సార్తో ఏమి చెప్పకు. ఎందుకమ్మా? ఏమిరా నీవు, నేను చెప్పినాక ఎదుకు అని అడుగుతావా? చెప్పింది సెయ్. సార్ ఇంకో తీరుగా చెప్పిండ్రు కదమ్మా, ఏమైనా గానీ తనతో చెప్పమన్నారు, చెప్పకుంటే నన్ను చంపుతారు. ఏమీ చంపరు, నేను మాట్లాడతాను కదా, నువ్వు నోరు మూసుకుని ఉండు. అట్లనే చెప్పు. ఫాలో అవుతున్నారు సార్. వైట్ సుమా సార్, డ్రైవర్తో కలిసి ముగ్గురు. వెహికల్ నెంబర్ శివరామ్. వెహికల్ నెంబర్
AP 070-0027 వైట్ సుమో లంగర్ హౌస్ రోడ్ గండిపేట వైపు వెళ్తున్నాం. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి లాకప్లో వేయి ఇమీడియట్లీ. వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి లాకప్లో వేయి ఇమీడియట్లీ. అదిగో వచ్చేసారు. హాయ్ అమ్మా, ఐ మిస్ యూ సో మచ్. నమస్తే సార్. I miss you so much. Namaste sir. Namaste amma. Namaste sir. Namaste amma. బాగున్నావా కీర్తన? ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. శాంతి, ఆర్కే నాయుడు, ఏసీపీ మా బావగారు. గ్లాడ్ టు మీట్ యూ సార్. ధర్మ మీ గురించి చాలా చెప్పాడు. మీలాంటి ఆఫీసుని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా అచ్చు నాన్నలా ఉన్నారన్నయ్యా. చూస్తున్నట్టే ఉంది.